అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేవాడిని. మనకు స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళయింది, 62 ఏళ్ళయింది, 65 ఏళ్ళయింది అని చెప్పి. కానీ 74 ఏళ్ళ ఈ స్వేచ్ఛ స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ మనం బానిసల్లాగానే బతుకుతున్నాం. బ్రిటిషర్ల నుంచి మనకు స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహానుభావులు వారి ప్రాణాన్ని త్యాగంగా పెట్టి మరకి స్వేచ్ఛను తీసుకొచ్చారని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పటికీ మనం బానిసల్లాగానే బతుకుతున్నాం. ఒకటి కింద మా తాత బానిసత్వం చేయడం చూశాను, ఆడి కిందే మా నాన్న కూడా బానిసత్వం చేశాడు. ఇప్పుడు ఆ ముసలాడి కిందే నేను బానిసలా ఉండాలా? రేపు నా పిల్లలు కూడా ఇంతేనా? ఏ ఆడికి ఏమన్నా కొమ్ములున్నాయా? ఆడిని మనం ఎదిరించలేమా? ప్రశ్నించలేమా? ప్రతిఘటించలేమా? వాడిని మనం ఢీకొట్టలేమా? నిజంగా ఇలాంటి అవినీతి పరులకి మనం ఎదురు నిలబడితే మన ఇంటికి వచ్చే కరెంట్ని కట్ చేస్తారా? మనకి రావాల్సిన రేషన్ని కట్ చేస్తారా? మనకు అందాల్సిన సంక్షేమ పథకాల్ని నిలిపివేస్తారా అనేది ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. రాజకీయం అంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి 2000 రూపాయలు చేతికిచ్చి ప్రజలందరినీ పీడించుకు తిని డబ్బులు సంపాదించుకోవడం, మళ్ళీ 5 ఏళ్ళకు రావడం, డబ్బులు ఇవ్వడం, గెలవడం, సంపాదించుకోవడం, మళ్ళీ 5 ఏళ్ళు రావడం, ఇదే తంతు. నా చిన్నప్పుడు నేను సినిమా చూసేటప్పుడు అనుకునేవాడిని, సినిమాలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే విలన్ని ఒక హీరో వచ్చి కొట్టి ఆ ప్రజలందరినీ కాపాడినట్టు, నిజ జీవితంలో కూడా మనలాంటి సామాన్యులందరినీ పీడించుకు తినే ఇలాంటి రాజకీయ నాయకుల్ని కొట్టి మనందరినీ ఎవడైనా కాపాడితే బాగుండు. 16 ఏళ్ళు పట్టింది. ఒకడొచ్చాడు మన బానిస సంఖ్యలను తెంచడానికి, మన బానిసత్వాన్ని దూరం చేయడానికి, మన గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి. మనందరి కోసం మార్చి 14, 2014 పార్టీ పెట్టాడు. దాని పేరు జనసేన, మీ సేన, సామాన్యుడి సేన, మన భారతదేశపు సేన. తప్పు చేస్తే శిక్షించాల్సిన చట్టం. బలవంతులకి చాలా బలహీనంగా, మనలాంటి బలహీనులకి చాలా బలంగా పనిచేయడం అతనికి నచ్చలేదు. వ్యక్తిగత లబ్ధి కోసమో లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసమో, డబ్బు కోసమో, ఓట్ల కోసమో, పదవుల వ్యామోహం కోసమో అతను రాజకీయాల్లోకి రాలేదు. పట్టుమని 25 ఏళ్ళు నిండని నాలాంటి యువకులు కూడా రాజకీయాల గురించి మాట్లాడొచ్చు అని తెలియజేశాడు. ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యొచ్చు అని చేసి చూపించాడు. ఒక రైతు కూడా ఎంపీగా బరిలో నిలబడొచ్చు అని నిరూపించాడు. సామాన్యుడంటే 2000 రూపాయలు తీసుకొని ఓట్లేయడమే కాదు, వాడు కూడా ఎన్నికల బరిలోకి దిగొచ్చు అని చేసి చూపించాడు. రాజకీయం అంటే కోట్లాను కోట్లు సంపాదించుకున్నోడే కాదు, పూర్తికి లేనోడు కూడా చెయ్యొచ్చు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఒక సీటు లేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి మారిపోయాడు, అయినా వెనకడుగేయలేదు, ఇంకా పోరాడుతున్నాడు. ఒక్కడిగా మొదలైన ప్రస్థానం కొన్ని సర్పంచులు, కొన్ని ఎంపీటీసీలు, కొన్ని జెడ్పీటీసీ సీట్లు, కార్పొరేట్ ఎన్నికల్లో విజయాలు, ఒక్కడిగా ఒకే ఒక్కడిగా మొదలైన ప్రస్థానం ఈరోజు కొన్ని కోట్ల మందికి చేరువయ్యాడు. ఎన్నో లక్షల మందిలో కదలికలు తీసుకొచ్చాడు. అతని మీద వ్యక్తిగత దాడి, వృత్తిపరమైన దాడి, రాజకీయ దాడి, ఇలా ఒక్కటేమిటి, ఆ మనిషి మీద ఎన్ని రకాలుగా దాడి చేయొచ్చో అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు, అయినా వెనకడుగేయలేదు.
అవినీతి మీద రాజీ లేని యుద్ధం చేస్తున్నాడు. పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానం అని మొదలుపెట్టాడు. ఇప్పటికీ 8 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఇక మీదట తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండాలి, ఇక ముందు మన భవిష్యత్తు ఎలా మారబోతుంది అనే విషయాలన్నీ రేపు నా అన్న మాట్లాడతాడు.